ఈరోజు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. అందరికీ చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. తప్పకుండా జిహెచ్ఎంసీ ఫామ్ ముందు ఫస్ట్ మన తెలంగాణ ఎస్టేట్ వచ్చిన తర్వాత మా డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు 100కి సీట్ గెలుస్తా అంటే 99 సీట్ గెలిచారు కార్పొరేషన్ మొత్తం. తర్వాత మన కార్పొరేట్ ద్వారా చాలా బాగా పని జరిగింది. ఫస్ట్ అంటే మన దగ్గర నియర్లీ 40,000 మందికి రోజ్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇది చాలా మంచి స్కీమ్, ఇండియాలో ఎక్కడ లేదు. ఒకరోజు లీవ్ టీవీలో ఒక బిహారీ ఉన్నారు, చాలా విడుస్తుంది. ఒక టీవీ మా టీటీవీ న్యూస్ వాళ్ళ పోయి అడిగిన, అరే ఇంత కైకూర రే ఆ పింత కేవరు రే తో హమారే దేశ్ మే భూకే తే తెలంగాణ మే హమారకు కామ్ భీ మిల్ రా ఖానా భీ మిల్ రా 5 రూపాయకి అందర్. తో ఈ హమారే తప్పకుండా మా సీఎం గారు చాలా మంచి స్కీమ్ తీసుకొచ్చారు. వారు మీ మేయర్ గారు మీ అందరూ కలిసి ఇది రిజల్ట్ వల్ల మనకు చాలా నచ్చన్న ఇట్లా చెప్పిన ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేవి ఎంతముందు ఒకటి మా పద్మారావు గెలిచారు మా టీఆర్ఎస్తో అంటే, ఇప్పుడు అంటే మన అందరూ మా ఎమ్మెల్యేస్ గెలిచారు. మా కార్పొరేటర్ చాలా బాగా పని చేస్తే అంటే ఇంత పేరు మంచి వచ్చింది. మా డిపార్ట్మెంట్ ద్వారా 100% జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు 36,000 డబల్ బెడ్రూమ్ తయారైంది. ఇది చాలా బిగ్ పని ఉంది. సిటీ హైదరాబాద్లో అంటే లైన్ లేదు. జిహెచ్ఎంసీ ద్వారా చాలా కన్విన్స్ చేసే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసరికి లైన్ ప్రొవైడ్ చేశారు. చాలా మంచి పని అయింది. 36 అయింది, 1 లాక్ ఇంకో పెండింగ్లో ఉంది, అది మీకు కంప్లీట్ అవుతుంది. ఇది మా కేటీఆర్ గారు మా డైనమిక్ మినిస్టర్ గారు మీ జిహెచ్ఎంసీకు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అందరూ మా కమిషనర్ అందరూ మంచి పని చేశారు. ఇంకొకటి అంటే మా పేరంటే ఇది జిహెచ్ఎంసీ పేరు అంటే ఇండియాలో సర్వేక్షన్ సోషల్ సర్వేక్షన్లో అంటే నంబర్ 1 అవార్డు వచ్చింది మనకు. చాలా అందరికీ శుభాకాంక్షలు. ఈ అవార్డు అంటే మనకు రావాలి అంటే పని చేస్తే వస్తుంది, ఖాళీ కూర్చునే వస్తలేదు. పని చేస్తే అంటే చాలా మా కార్పొరేటర్ చాలా బాగా పనిచేశారు. మా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ మంచి పని చేసి ఇది అవార్డు తీసుకొచ్చిన. ఇంకోటంటే మన దగ్గర ఇండియాలో చాలా ఐ థింక్ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఫస్ట్ టైం అంటే బస్ స్టాండ్ ఏసీ షెల్టర్ ఇచ్చారు జిహెచ్ఎంసీ ద్వారా. చాలా బాగా ఆయన ప్రొవైడ్ చేశారు. జగే చాలా బాగా అదిపి చాలా వెరీ ఇంపార్టెంట్ ఉంది. ఎస్టేట్లో అంటే నియర్లీ 4 లాక్స్ ఎక్కువ ఎస్టేట్ లైట్స్ అంటే ఎల్ఈడి ఎస్టేట్ లైట్ పెట్టారు. ఇది చాలా జిహెచ్ఎంసీ ద్వారా. హైదరాబాద్ అంటే ఎక్కడైతే వైట్ వైట్ అయింది, ఒక సౌదీ అరేబియాలో వచ్చే తర్వాత చెప్తున్నారు ఆ సౌదీ అరేబియాలో లైట్ ఉందంటే ఈ జిహెచ్ఎంసీ ద్వారా హైదరాబాద్లో ప్రొవైడ్ చేశారు. అది చాలా మంచి పని చేశారు. తప్పకుండా ఇది అవార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు మంచి పని చేస్తే అంటే ఇప్పుడు హైదరాబాద్లో అంటే చాలా జిహెచ్ఎంసీ ద్వారా నియర్లీ 2,500 స్విచ్ ఆటో టిప్పర్ ఇచ్చారు. ఇప్పుడు సిటీలో అంటే ఎంతమంది క్లియర్ ఎప్పుడు క్లీన్ చేయలేదు. ఈ చెత్త అంటే తెలంగాణ వచ్చే ముందు మొత్తం హైదరాబాద్ సిటీ చాలా వర్స్ట్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అనుబుల్ సీఎం గారు ఆదేశం ఇచ్చారు. మా ఎలక్షన్ గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో అంటే ఇది అవకాశం వచ్చింది. మన డైరెక్ట్లీ మేయర్ డిప్యూటీ మేయర్ మనది ఉంది. ఇది మనకు చాలా దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. నేను పర్సనల్లీ అంటే ఏ కావాలే తప్పకుండా అవుతుంది. ఇద్దరు చాలా పని చేస్తున్నారు. ఈ టైంలో అంటే ఈ 10,000 రూపీస్ అవార్డు పెట్టారు. ఎవరంటే మంచి స్విచ్ భారత్లో ఎవరు పని చేస్తున్నారు అంటే ఫస్ట్ టైం ఇది హైదరాబాద్లో ఇది అందరూ అంటే 10,000 ఒకటి, సెకండ్ అవార్డు అంటే 10 లాక్స్ 50,000, థర్డ్ అవార్డ్ 5 లాక్స్ అంటే ఇది ఫస్ట్ టైం ఇది పని చేసిన మంచిగా ఇస్తున్నారు. చాలా బాగా ఉంది. హైదరాబాద్లో అంటే ఎక్కువ ఇప్పుడు రోడ్లు అంటే ఇంతకుముందు ఇంత రోడ్డు బాగా లేదు. ఇప్పుడు మన తెలంగాణలో అంటే ఇంత సిటీ ఇంత మంచిగా ఉంది. ఫారిన్లో అంటే అందరూ వచ్చే తర్వాత ఎలక్ట్రిసిటీ బాగా ఉంది, 24 అవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రోడ్ మంచిగా ఉంది, అందరూ అంటే అన్నం బి ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ చాలా డెవలప్ అవుతుంది. చాలామంది రోజు వస్తున్నారు. ఇంకొకటి అంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. తప్పకుండా అది బి ఫ్యూచర్లో సాల్వ్ చేయాలి. ఇప్పుడు బి చాలా సాల్వ్ చేస్తున్నారు. ఓవర్ బ్రిడ్జెస్ కట్టారు, మొత్తం అండర్ గ్రౌండ్ చేశారు. అందరికీ నా ధన్యవాదిస్తున్నాను. 100% మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి చాలా మరి కమిషనర్ గారికి మా డిపార్ట్మెంట్ అందరికీ మా కార్పొరేట్ గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. మేము బాగా పనిచేస్తున్నారు. ఫ్యూచర్లో అంటే ఈ సమస్య తప్పకుండా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. మంచి ప్లాన్ చేస్తే ట్రాఫిక్లో డే బై డే ఎక్కువ అవుతున్నారు. హైదరాబాద్ ఎవరు వస్తే వెళ్తలేదు. ఐ థింక్ రెగ్యులర్లీ 4,000-5,000 మంది ఫ్యామిలీతో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. తెలంగాణ వచ్చే ముందు ఆ టైం చాలా మంది చెప్పారు సంక్రాంతి వస్తే అప్పుడు సిటీలో ట్రాఫిక్ లేకుంటే మినిమం తెలంగాణ వస్తే అంటే ట్రాఫిక్ కంట్రోల్తో ట్రాఫిక్ లేకుంటే మనకు ఈజీ అవుతాయి అంటే చెప్పి ఇప్పుడు తెలంగాణ తర్వాత బాగా చాలా మంది హైదరాబాద్లో షిఫ్ట్ అవుతున్నారు. చాలా ఎక్కువ ఫ్యూచర్లో అంటే తప్పకుండా మంచి ప్లాన్ చేస్తే బాగా అవుతుంది. 100% మా అనుబుల్ సీఎం గారు
చాలా కష్టపడి ప్లాన్ తయారు చేస్తున్నారు. ఫ్యూచర్లో హైదరాబాద్ లో మెట్రో ద్వారా మనకు చాలా లాభం వచ్చింది. అదే జిహెచ్ఎంసీకి చాలా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా కాంపిటీ చేశారు మాకు కమిషనర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు. ఈ మెట్రోలో అంటే అక్కడెక్కడెక్కడ ప్రాబ్లం వస్తే ఎక్కడెక్కడ మాస్టర్ ప్లాన్ చేయాలి అంటే జిహెచ్ఎంసీ ద్వారా చాలా సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఫ్యూచర్లో హైదరాబాద్ ఇంకో ఇండియాలో అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ డెవలప్ గ్రోత్లో ఉంది హైదరాబాద్. ఫ్యూచర్లో మీ మంచి పని జరిగితే బాగా అవుతుంది. నా ద్వారా 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. అందరికీ పేరు పెడుతున్నా, చాలా శుభాకాంక్షలు చెప్తున్నా. థ్యాంక్ యూ.